హే గాయ్స్ ఎలా ఉన్నారు? వీడియో స్టార్ట్ చేసే ముందు రెండు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్లు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మన గివ్ అవే విన్నర్స్ ని ఇన్స్టాగ్రామ్ లైవ్ లో అనౌన్స్ చేసాం అన్నమాట. ఆ విన్నర్స్ లిస్ట్ ని నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూడండి. వాళ్ళ పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ మొబైల్స్ ని వాళ్ళకైతే పంపించేస్తాను. అండ్ సెకండ్ అనౌన్స్మెంట్ ఏంటంటే మన టీమ్ ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. నువ్వు ధోని నీకో టీము సో నాకు వీడియో ఎడిటర్స్, కంటెంట్ రైటర్స్ అండ్ థంబ్నెయిల్ డిజైనర్స్ కావాలన్నమాట. సో ఇన్ కేస్ ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి మంచి స్కిల్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న టీమ్ క్రాంతి బ్లాగర్ @gmail.com కి మీ రెజ్యూమ్స్ అండ్ వర్క్ శాంపిల్స్ ని పంపించండి. సో ఈ రిక్రూట్మెంట్ టైం వచ్చేసి ఈ మంత్ 7th వరకు. సో మీ ఇన్ కేస్ మీరు 7th తర్వాత ఈ వీడియో చూస్తుంటే పంపించాల్సిన అవసరం లేదు, అప్పటికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఆల్రెడీ నేను కమ్యూనిటీ పోస్ట్ లో కూడా దీనికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టాను, చాలా మంది పంపించారు. సో ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా పంపించడానికి ట్రై చేయండి. దానిలో కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి మన టీమ్ లో అయితే జాయిన్ చేసుకుంటాం. సో అదనమాట, ఇంకా అసలు లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది జయలలిత గారి గురించి సెకండ్ పార్ట్ అనమాట. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చేశాను, దాంట్లో జయలలిత గారు సీఎం కాకముందు జరిగిన విషయాల గురించి చెప్పాను. అండ్ ఈ పార్ట్ లో జయలలిత గారు సీఎం అయిన తర్వాత ఏం చేశారు, ఆమె ప్రవేశపెట్టిన పథకాల గురించి అండ్ ఆమె తమిళనాడుని ఏ విధంగా డెవలప్ చేశారు అండ్ ఫైనల్ గా ఆమె డెత్ మిస్టరీ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. జయలలిత గారు సీఎం అయ్యాక దూసుకుపోయారు. జయలలిత గారు తమిళనాడు యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ అండ్ అలాగే ఫుల్ టర్మ్ సీఎం గా ఉన్న ఫస్ట్ ఉమెన్ కూడా. ఫుల్ టర్మ్ అంటే 5 ఇయర్స్ అనమాట. అలా జయలలిత గారు జూన్ 24, 1991 నుంచి మే 12, 1996 వరకు రూల్ చేశారు. ఎన్నో పనులు చేశారు. 1992 అయితే అబార్షన్స్ ని తగ్గించడానికి క్రాడిల్ బేబీ స్కీమ్ ని ప్రవేశపెట్టారనమాట. జయలలిత గారు రూలింగ్ లో ఉన్నప్పుడే పోలీస్ జాబ్స్ లో ఆడవారికి కూడా అవకాశం ఇచ్చారు. అలా పోలీస్ జాబ్స్ లో 30% కోటా ఉమెన్స్ కి ఇచ్చారు. 57 ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ అవడానికి కారణమయ్యారు. అంటే ఈ 57 పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా ఆడవాళ్ళ చేతిలోనే ఉంటాయి, ఒక్క మగవారు కూడా ఉండరు. అలా జయలలిత గారిని తంగశిలై అని పిలవటం స్టార్ట్ చేశారు. ఈ పదానికి అర్థం ఏంటంటే గోల్డెన్ స్టాచ్యూ. అండ్ కర్ణాటక నుంచి కావేరీ వాటర్ తమిళనాడుకు రావాలని 1993 ఎంజీఆర్ మెమోరియల్ దగ్గర మెరీనా బీచ్ లో 4 డేస్ ఫాస్టింగ్ చేశారు. యూనియన్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ విసి శుక్లా గారు వచ్చేంత వరకు అక్కడే ఉన్నారంట. తమిళనాడులో 50% రిజర్వేషన్ ని 69% చేశారు. అండ్ ఎన్నో ఆటోమొబైల్ కంపెనీస్ తమిళనాడులో ఎస్టాబ్లిష్ అవడానికి కూడా జయలలిత గారే ముఖ్య కారణం. అలా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ తమిళనాడులో బాగా ఎక్స్పాండ్ అయ్యింది. ఇంకా అశోక్ లేలాండ్, టాఫే, టీవీఎస్ మోటార్స్ తమిళనాడులో కీ ప్లేయర్స్ గా అయ్యారు. తను ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు తమిళనాడుని చాలా డెవలప్ చేశారు. ఇంతలా డెవలప్ చేసినందుకు జనరల్ సెక్రటరీ ఆఫ్ ద్రవిడర్ కలగం వి వీరమణి గారు ఆమెకి సమోగ నీతి కాత వీరంగణై అనే టైటిల్ ఇచ్చారు. ఈ సెంటెన్స్ కి అర్థం సామాజిక న్యాయాన్ని నిలబెట్టిన నాయకురాలు అనమాట. మీకు ఇంకో విషయం తెలుసా, మదర్ తెరిసా గారు ప్రతిరోజు జయలలిత గారి కోసం ప్రేయర్ చేసేవారట. 1994 స్వయంగా మదర్ తెరిసా గారి జయలలిత గారిని మీట్ అవడానికి కూడా వచ్చారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ గురించి ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నారు. మార్చి 9, 1994 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కి కూడా మదర్ తెరిసా గారు మద్రాస్ లో జయలలిత గారితో ఉన్నారు. ఇంతలా డెవలప్ చేసిన జయలలిత గారు 1996 ఎలక్షన్స్ లో కొన్ని వ్యతిరేకతల వల్ల ఓడిపోయారు. ఇదే టైంలో జయలలిత గారి పెంపుడు కొడుకు సుధాకరన్, ఈయన శశికళ గారి అబ్బాయి అనమాట, శివాజీ గణేశన్ గారి మనవరాలితో పెళ్లి జరిగింది. ఈ పెళ్లి మామూలు పెళ్లి కాదు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన పెళ్లిది. దాదాపు 150,000 గెస్ట్లు ఈ పెళ్లికి వచ్చారంట. టోటల్ గా 6 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంట. అంతా కూడా పెళ్లి కూతురు ఫ్యామిలీ వాళ్ళు పెట్టుకున్నారని జయలలిత గారు చెప్పారు. బట్ స్టిల్ పెళ్లికి అంత డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి అని తమిళనాడు ప్రజలు చెవులు కొరుక్కున్నారు. ఈ టైంలోనే జయలలిత గారు జైలుకి కూడా వెళ్లారు. ఆ టైంలో కరుణానిధి గారు జయలలిత గారి పైన 40 కరప్షన్ కేసులు వేశారు. అథారిటీస్ ఆమె ఇంటిపై రైడ్ చేశారు. ఎంతో జ్యువెలరీ, విలువైన వస్త్రాలు, విలువైన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. 1991 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన జయలలిత ఏఐఏడిఎంకే పార్టీ క్లీన్ స్వీప్ చేసిందని మనం ఫస్ట్ పార్ట్ లో చెప్పుకున్నాం. కానీ
1996 ఎలక్షన్స్ లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. అప్పటికే చాలా మంది కాంగ్రెస్ నాయకులు జయలలిత గారి మీద అసంతృప్తిగా ఉన్నారు. కానీ పివి నరసింహారావు గారి నేతృత్వంలో కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఏఐఏడిఎంకే తోనే కలిసి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇది తమిళనాడు కాంగ్రెస్ లీడర్స్ కి అసలు నచ్చలేదు. దీంతో వాళ్ళంతా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తమిళ మనిల కాంగ్రెస్ టిఎంసి అనే కొత్త పార్టీ పెట్టారు. ఈ టిఎంసి పార్టీ కరుణానిధి గారి డిఎంకే పార్టీతో చేతులు కలిపింది. ఇక్కడ ఈ రెండు పార్టీలకి పెద్ద బూస్ట్ ఇచ్చింది సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారు పబ్లిక్ గా జయలలిత గారు మళ్ళీ పవర్ లోకి వస్తే తమిళనాడుని దేవుడు కూడా కాపాడలేడు అని కామెంట్ చేశారు. డిఎంకే తరపున క్యాంపెయిన్ కూడా చేశారు అన్నమాట. డిఎంకే అండ్ టిఎంసి అలయన్స్ కి సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని కరుణానిధి గారు అయితే భయంకరంగా ప్రచారం చేశారు. అసలే రజనీకాంత్ గారికి ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళంతా డిఎంకే పార్టీకి ప్రచారం చేశారు. దీంతో 1996 ఎలక్షన్స్ లో జయలలిత గారి పార్టీ చిత్తుగా ఓడిపోయింది. కేవలం 4 సీట్స్ లో మాత్రమే గెలిచారు. డిఎంకే అండ్ టిఎంసి అలయన్స్ 223 స్థానాల్లో పోటీ చేస్తే 221 స్థానాల్లో గెలిచింది. కానీ 20 సంవత్సరాల తర్వాత జయలలిత గారు ఓడిపోవడానికి నేనే ముఖ్య కారణం అని రజనీకాంత్ గారు బాధపడ్డారు. అది వేరే విషయం. పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోతారు, అది విధి. పుట్టుక చావు మధ్యలో మనం తీసుకునే చాయిసెస్ మీదే మన జీవితం సాగుతుంది. జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు, వాటి ప్రభావాలు, అసలు సరైన చాయిస్ని ఎలా ఎంచుకోవాలో మేక్ ద రైట్ చాయిస్ అనే ఆడియో బుక్లో చాలా బాగా వివరించారనమాట. ఈ ఆడియో బుక్ని నేను కూకు ఎఫ్ఎం అనే ఆడియో ప్లాట్ఫామ్లో వింటున్నాను. దీంట్లో డిఫరెంట్ జానర్స్ అండ్ క్యాటగిరీస్కి సంబంధించిన బుక్స్ ఉంటాయి. మీ మూడ్ని బట్టి బుక్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ బుక్స్ అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటాయి. అంటే మన తెలుగు లాంగ్వేజ్లో కూడా మనం ఈ బుక్స్ని వినొచ్చు అనమాట. దీంట్లో ఆడియో స్పీడ్, నోటిఫికేషన్స్, ఆడియో క్వాలిటీ ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి. ప్రతి నెల 20కి పైగా కొత్త బుక్స్ని వీళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ 25 లక్షల మంది కూకు ఎఫ్ఎంని యూజ్ చేస్తున్నారు. కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి కూకు ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న KV50 అనే ప్రోమో కోడ్ని ఇచ్చారంటే మీ మంత్లీ అండ్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ మీద 50% డిస్కౌంట్ వస్తుంది. జస్ట్ 49 రూపీస్కే మీ రీడింగ్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా లేదా ఏదైనా బుక్ని సజెస్ట్ చేయాలనుకున్నా కింద పిన్ చేసిన కామెంట్స్లో అండ్ డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను, ఆ ఫామ్ని ఫిల్ చేసేయండి. కూకు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి. తర్వాత 2001 ఎలక్షన్స్లో మళ్ళీ పవర్లోకి వచ్చారు. కానీ తన పైన ఎన్నో కేసులు ఉండటంతో పెద్దగా డెవలప్ చేయలేకపోయారు. ఈ క్రిమినల్ కేసెస్ ఉండటంతో 130 రోజులు సీఎంగా ఉన్న తర్వాత తన పార్టీలో ఉన్న మినిస్టర్ ఓ పన్నీర్ సెల్వం గారిని సీఎం గా చేశారు. కానీ ఆయన్ని కంట్రోల్ చేసేది మాత్రం జయలలిత గారి. ఈయన్ని చాలా సార్లు సీఎంని చేశారు. పార్టీలో జయలలిత గారు ఎక్కువగా నమ్మే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఓ పన్నీర్ సెల్వం. తర్వాత 2002లో మళ్ళీ సీఎం కుర్చీలో జయలలిత గారు వచ్చారు. ఇంకా డెవలప్మెంట్, కొత్త కొత్త స్కీములతో ముందుకు వచ్చారనమాట. ఫిమేల్ పోలీస్ కమాండోస్ కోసం ఫస్ట్ టైం 2003లో తమిళనాడులో ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ తమిళనాడులోనే కాదు, మన ఇండియాలో కూడా ఫిమేల్ పోలీస్ కమాండోస్ కోసం పెట్టిన ఫస్ట్ కంపెనీ. వీరప్పన్ని చంపడానికి ఒక స్పెషల్ టీమ్ ని తయారు చేశారు. సక్సెస్ఫుల్ గా అతన్ని చంపారు కూడా. 2004లో జయలలిత గారు వీరప్పన్ని చంపటం ఆమె గవర్నమెంట్ లో ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పారు. 2001లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్కీమ్ ని ప్రవేశపెట్టారు. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏం లేదు, రెయిన్ వాటర్ ని స్టోర్ చేసి ఆ వాటర్ ని పొలాలకి పంపుతారనమాట. తర్వాత చెన్నైలో ఉన్న డ్రై మెట్రోపోలీస్ కి వాటర్ సరఫరా కోసం వీరమన్ ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేశారు. తర్వాత మిడ్ డే మీల్ స్కీమ్ ని ప్రవేశపెట్టారు. ఇలా ఎన్నో స్కీమ్స్ తో తమిళనాడు ప్రజల్ని ఆదుకున్నారు. డిసెంబర్ 26, 2004న తమిళనాడులో సునామీ వచ్చింది. జయలలిత గారు ఈ సునామీలో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ కోసం 153.37 crores రిలీఫ్ ప్యాకేజ్ ని అందించారనమాట. ఇలా ఎన్నో పనులు చేసి తమిళనాడుకి అమ్మగా మారారు జయలలిత గారు. తర్వాత 2006లో జయలలిత గారు ఎలక్షన్స్ లో ఓడిపోయారు. తమిళనాడులో ప్రతి ఎలక్షన్స్ కి కొత్త పార్టీ రావటం చాలా కామన్ అనమాట. మళ్ళీ 2011లో పవర్ లోకి వచ్చారు. అలా 4th టైం సీఎం అయ్యారు. తన ఫ్రెండ్ అయినటువంటి శశికళ అండ్ ఇంకో 13 మంది ఏఐఏడిఎంకే మెంబర్స్ ని తనకు ఎగనెస్ట్ గా వర్క్ చేస్తున్నారని తరిమేశారు. కానీ శశికళ ఒక అపాలజీ లెటర్ రాసి మళ్ళీ జయలలిత గారి ఇంటికి చేరారు. తర్వాత జయలలిత గారు 2011లో ట్రాన్స్జెండర్స్ కోసం పెన్షన్ స్కీమ్ ని
తీసుకొచ్చారు. అండ్ 2011 నుంచి 10th అండ్ ఇంటర్ కంప్లీట్ చేసిన ప్రతి స్టూడెంట్ కి ఫ్రీ ల్యాప్టాప్స్ ని ప్రొవైడ్ చేశారు. పూర్ ఫ్యామిలీస్ కోసం 4 మేకల్ని అండ్ ఒక ఆవుని ఇచ్చారు. సేమ్ 2011 లోనే మ్యారేజ్ అసిస్టెన్స్ స్కీమ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ స్కీమ్ ఫిమేల్ స్టూడెంట్స్ కి 4 grams గోల్డ్ ని ఫ్రీగా ఇస్తుంది. అలాగే యూజీ అండ్ డిప్లొమా చేస్తున్న ఫిమేల్స్ కి 50,000 క్యాష్ కూడా ఈ స్కీమ్ ద్వారా పొందుతారన్నమాట. 2006 నుంచి 2011 వరకు అంటే డిఎంకే రూలింగ్ లో ఉన్నప్పుడు రోజుకి 10 నుంచి 15 గంటల పవర్ కట్ ఉండేది. జయలలిత గారు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీతో మాట్లాడి 11,649 మిలియన్ యూనిట్స్ ఎక్కువ కరెంట్ తమిళనాడుకి వచ్చేలా చేశారు. తర్వాత జయలలిత గారు అమ్మా బ్రాండెడ్ స్కీమ్స్ ని ప్రవేశపెట్టారు. అమ్మా క్యాంటీన్స్, అమ్మా బాటిల్డ్ వాటర్, అమ్మా సాల్ట్, అమ్మా మెడికల్ షాప్స్, అమ్మా సిమెంట్ అండ్ అమ్మా బేబీ కేర్ కిట్ ఈ స్కీమ్ లో భాగాలన్నమాట. ఈ స్కీమ్స్ ని 2014 ఈజిప్ట్ దేశం కూడా పొగిడిందంట. తర్వాత 2014 జయలలిత గారు అక్రమ ఆస్తుల కారణంగా 4 years జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఈ కేసు జనతా పార్టీ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం స్వామి వేశారు. దాదాపుగా 100 crore ఫైన్ ఈ కేసు కారణంగా జయలలిత గారి పైన పడింది. ఈ కేసెస్ లో శశికళ అండ్ అతని కొడుకు సుధాకరన్ కూడా ఉన్నారు. దీని వల్ల జయలలిత గారు చీఫ్ మినిస్టర్ పదవి నుంచి మళ్లీ దిగిపోవాల్సి వచ్చింది. తర్వాత ఓ పన్నీర్ సెల్వం సీఎం అయ్యారు. ఆగస్టు 17, 2014 సుప్రీం కోర్టు జయలలిత గారికి 2 months బెయిల్ కూడా ఇచ్చింది. బెంగళూరు జైల్లో 2 months గడిపిన తర్వాత జయలలిత గారు చెన్నైకి తిరిగి వచ్చారన్నమాట. మే 11, 2015 కర్ణాటక హైకోర్టు వీళ్ళని నిర్దోషులని తీర్పిచ్చింది. తర్వాత మే 23, 2015 మళ్లీ జయలలిత గారు సీఎం అయ్యారు. అమ్మా మాస్టర్ హెల్త్ అండ్ అమ్మా ఆరోగ్య ప్లాన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ప్లాన్స్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో తక్కువ కాస్ట్ కే ట్రీట్మెంట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళ కోసం ఫ్రీ బస్ రైడ్ స్కీమ్ ని కూడా ప్రవేశపెట్టారు. ఒక నెలలో 10 సార్లు ఫ్రీగా బస్సులో తిరగొచ్చు అనమాట 60 ఇయర్స్ దాటిన వాళ్ళు. అండ్ 2015 గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ని స్టార్ట్ చేశారు. ఈ సమిట్ లో 2.43 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయంట. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ డేటా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏప్రిల్ 2000 నుంచి మార్చి 2011 వరకు దాదాపుగా $7.3 billion ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయంట. ఎఫ్డిఐ అంటే సింపుల్ గా ఫారెన్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్ అనమాట. 2013 ఒక గవర్నమెంట్ స్కీమ్ ద్వారా రంజాన్ అప్పుడు జయలలిత గారు మసీదులకి ఫ్రీ రైస్ ని ప్రొవైడ్ చేశారు. ఈ విషయం అప్పుడు పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్ కూడా పబ్లిష్ అవుతూ ఆమెని పొగిడారు కూడా. తర్వాత 2016 ఎలక్షన్స్ లో గెలిచి మళ్ళీ సీఎం అయ్యారు. ఎంజీఆర్ తర్వాత వరుసగా ఎక్కువ సార్లు సీఎం అయింది కూడా జయలలిత గారే. ఇంకా అదే ఆమెని చివరిసారిగా సీఎం గా చూడటం. ఈసారి కూడా తమిళనాడు ప్రజలకి ఎంతో మేలు చేశారు. 16.94 lakh ఫార్మర్స్ కి బ్యాంక్ ఇచ్చిన క్రాప్ లోన్స్ ని మాఫీ చేశారు. ఫ్రీ పవర్ సప్లై ని కూడా అందించారు. కొందన్ కులంలో కట్టిన 1000 MW న్యూక్లియర్ ప్లాంట్ కి కూడా కారణం జయలలిత గారే. 2016 సెప్టెంబర్ లో ఆమెకి ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ జాయిన్ అయ్యారు. 75 రోజులు పోరాడి ఆమె డిసెంబర్ 5, 2016 కార్డియాక్ అరెస్ట్ కారణంగా కన్నుమూశారు. తమిళనాడుని కుదిపేసిన వార్త ఇది. అమ్మ లేదు అన్న మాట తమిళనాడు తట్టుకోలేకపోయింది. తను చివరిసారిగా సెప్టెంబర్ 21, 2016 రెండు చెన్నై మెట్రో రైల్ లైన్స్ ని ఇనాగ్రేషన్ అప్పుడు కనిపించారనమాట. అదే ఆమె హాస్పిటల్ జాయిన్ అవ్వక ముందు ఆఖరిసారి పబ్లిక్ లో కనిపించిన సిచ్యువేషన్. సరే ఇప్పుడు జయలలిత గారు నిజంగానే న్యాచురల్ గా చనిపోయారా లేదా ప్లాన్డ్ మర్డరా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మీరు ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ మీరు గమనిస్తే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అండ్ గొప్ప వాళ్ళ డెత్స్ అన్ని మిస్టరీస్ గానే మిగిలిపోతాయి. మైకిల్ జాక్సన్ కానివ్వండి, బ్రూస్ లీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అసలు వీళ్ళందరూ ఎలా చనిపోయారో ఎప్పటికీ సరైన సమాచారం లేదు. ఇప్పుడు వాళ్ళలో జయలలిత గారు కూడా జాయిన్ అయ్యారు. సరే ఫస్ట్ మనం అసలు జయలలిత గారు ఎటువంటి ప్రాబ్లమ్స్ తో హాస్పిటల్లో జాయిన్ అయ్యారో చూద్దాం. సెప్టెంబర్ 22, 2016 జయలలిత గారు జ్వరం, డిహైడ్రేషన్ అండ్ వేరే ప్రాబ్లమ్స్ వల్ల జాయిన్ అయినట్టు అపోలో హాస్పిటల్ తెలిపింది. తర్వాత మల్టీ డిసిప్లినరీ కేర్ అండ్ క్రిటికల్ కేర్ యూనిట్ లో ఆమెకి ట్రీట్మెంట్ జరిగినట్లు చెప్పింది. ఆ ట్రీట్మెంట్ కు ఆమె బాగానే కోలుకున్నారని కూడా చెప్పింది. తర్వాత హై డిపెండెన్సీ యూనిట్ కి ఆమెని షిఫ్ట్ చేశామని, అక్కడ ఇంకా బాగా కోలుకుంటున్నారని చెప్పారు. కానీ డిసెంబర్ 4 హార్ట్అటాక్ వచ్చిందని, తర్వాత ECMO ద్వారా ట్రీట్మెంట్ చేశామని తెలిపింది. ఆమెని కాపాడటానికి చాలా ట్రై చేశాం కానీ కాపాడలేకపోయాం అని చెప్తూ డిసెంబర్ 5 రాత్రి 11
11 గంటల 30 నిమిషాలకి చనిపోయారు అని తెలిపింది. ఆమె చనిపోయి దాదాపుగా 6 నుంచి 7 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంకా ఆమె ఎలా చనిపోయారు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. జయలలిత గారిది నిజంగానే నేచురల్ డెత్. ఒకవేళ అయితే ఎందుకు సరైన ట్రీట్మెంట్ అందించలేదు? ఆమె చనిపోయాక ఒక రోజు తర్వాత ఎందుకని ఆమె చనిపోయారని డిక్లేర్ చేశారు? ఇలా ఎన్నో క్వశ్చన్స్ బయటకు వచ్చాయి అన్నమాట. ఒకవేళ ఆమెని ప్లాన్ ప్రకారమే చంపేసి ఉంటే దానికి కారణం ఎవరో కూడా మనం తెలుసుకుందాం. జస్టిస్ అరుముగస్వామి కమిషన్ ఈ డెత్ పైన స్టడీ చేసి కొన్ని పాయింట్స్ అండ్ క్వశ్చన్స్ ని రైజ్ చేసింది. 2017 సెప్టెంబర్ లో తమిళనాడు గవర్నమెంట్ రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ అరుముగస్వామి గారితో కలిసి జయలలిత డెత్ గురించి స్టడీ చేయడానికి ఒక ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసింది. దాదాపు 150 మందిని ఎంక్వైరీ చేసింది కమిటీ. జయలలిత బంధువులు, ఎమ్మెల్యేస్, ఎంపీస్, హాస్పిటల్ స్టాఫ్స్ అందరిని విచారించింది. టోటల్ గా 8 మెంబర్స్ పైన ఎలిగేషన్స్ రైజ్ చేసింది. శశికళ, జయలలిత పర్సనల్ డాక్టర్ అండ్ శశికళ బంధువు శివకుమార్, అప్పట్లో హెల్త్ సెక్రటరీ డాక్టర్ జె రాధాకృష్ణన్, అప్పటి హెల్త్ మినిస్టర్ సి విజయభాస్కర్, చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు, అపోలో డాక్టర్స్ వైవీసీ రెడ్డి, బాబు అబ్రహాం, అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి, ఇలా వాళ్లపై ఎంక్వైరీ చేయాలని ఈ కమిటీ ఆదేశించింది. ఎందుకంటే వీళ్ళ బిహేవియర్ మాకు కొద్దిగా అనుమానాస్పదంగా కనిపించిందని చెప్పారు. ఫస్ట్ శశికళ గారి గురించి చూస్తే, జయలలిత గారి ట్రీట్మెంట్ మొత్తం శశికళ కంట్రోల్లోనే ఉండేదంట. ఒక చిన్న టాబ్లెట్ ఇవ్వాలన్నా ఆమె పర్మిషన్ ఉండాలంట. ఈవెన్ ఫుడ్ కూడా ఆమె చెప్పినట్లే ఇవ్వాలంట. ఒక టైంలో జయలలిత గారు హాస్పిటల్లో చాలా వీక్ అయ్యారంట. ఆమె చనిపోయే వరకు వెయిట్ చేశారని జస్టిస్ అరుముగస్వామి కమిషన్ తెలిపింది. ఈ విషయాలని తమిళనాడు గవర్నమెంట్ అసెంబ్లీలో బయట పెట్టింది. తర్వాత అపోలో డాక్టర్స్ వీళ్ళ బిహేవియర్ ని కూడా తప్పు పట్టింది అరుముగస్వామి కమిషన్. ప్రజలకి సరైన సమాచారం అందించకుండా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించింది. తర్వాత ప్రతాప్ సి రెడ్డి గారు ఆమె ఆరోగ్యం బాగాలేదని తెలిసినా కూడా ఆమె సేఫ్ గా ఉందని చెప్పారంట. ఇందులో చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు కూడా ఉన్నట్లు తెలిపింది. జయలలిత గారికి యాంజియోప్లాస్టీ సర్జరీని చేయాలని చెప్పినా కూడా సర్జరీని చేయలేదని కమిటీ తెలిపింది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, జయలలిత గారికి శశికళ గారు చెప్పినట్లే ట్రీట్మెంట్ చేసేవారట. ఇందుకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయని కమిషన్ చెప్తుంది. ముంబై, యూకే, యుఎస్ నుంచి వచ్చిన డాక్టర్స్ సర్జరీ చెయ్యాలని చెప్పినా కూడా చేయకపోవటం అనుమానాస్పదంగా మారింది. హాస్పిటల్లో కూడా శశికళ బంధువులు 10 రూమ్స్ లో ఉన్నారంట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, జయలలిత గారు జ్వరంతో ఉన్న శివకుమార్ అంత బాగుందని చెప్పేవాడంట. జయలలిత గారు ముందు నుంచే ఎన్నో హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నారు. ఆ టైంలో కూడా జస్ట్ పారాసిటమాల్ మాత్రమే శశికళ ఇచ్చేవారట. హాస్పిటల్స్ లో కూడా చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా డాక్టర్స్ పనిచేశారు. ఒక చీఫ్ మినిస్టర్ కి చేసే ట్రీట్మెంట్ అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా మీరు చేస్తారని ఆ కమిషన్ ప్రశ్నించింది. తర్వాత యూకే నుంచి వచ్చిన డాక్టర్ రిచర్డ్ బెయిలీ ఆమెకి ఫారిన్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా అవసరం అని చెప్పాడు. ఎయిర్ అంబులెన్స్ కూడా సిద్ధం చేపిస్తానని చెప్పినా కూడా ఎవ్వరూ దానికి స్పందించలేదు. So she, to be honest, she just asked me whether it was necessary, and I said, I think if we had said she must go, I think they would have said yes. తర్వాత జస్టిస్ అరుముగస్వామి కమిషన్ కి రిపోర్ట్ అందించడం కోసం 2021 నవంబర్ లో సుప్రీం కోర్టు ఎయిమ్స్ డాక్టర్స్ తో ఒక కమిటీని స్టార్ట్ చేసింది. ఆగస్టు 4 రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో జయలలిత గారికి ఇచ్చిన ట్రీట్మెంట్ సరైందే అని తెలిపింది ఎయిమ్స్. కానీ ఈ రిపోర్ట్ కరెక్ట్ కాదు అని జస్టిస్ అరుముగస్వామి కమిషన్ ఆరోపించారు. శశికళ ఎక్కడన్నా కుట్ర చేసి ఉంటారు అని ఈ కమిషన్ ఆరోపించింది. అండ్ శశికళ దీనిపై స్పందించారు కూడా. శశికళ గారు దీన్ని తీవ్రంగా ఈ కమిషన్ ని ఖండించారు. నేను ఎప్పుడు జయలలిత గారి ట్రీట్మెంట్ లో తలదొరచలేదు, ఏ ఇన్వెస్టిగేషన్ కైనా నేను రెడీ అని చెప్పారు. తర్వాత జస్టిస్ అరుముగస్వామి కమిషన్, అసలు ఎందుకు మీరు జయలలిత గారిని ఫారెన్ కి తీసుకుపోలేదు, యాంజియోప్లాస్టీని ఎందుకు చేయించలేదని, ఎవరో కావాలని ఈ విధంగా మీతో చేపించారని కమిషన్ ప్రశ్నలు విసిరింది. ప్రతాప్ సి రెడ్డి కూడా జయలలిత గారి డిశ్చార్జ్ విషయంలో అబద్ధం చెప్పారంట. ఆమె ఏ నిమిషంలోనైనా డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్పారంట. అలా ఎందుకు చెప్పారు అని కమిషన్ నిలదీసింది. డాక్టర్స్ December 5, 2016 నైట్ 11 గంటల 30 నిమిషాలకి చనిపోయినట్లు చెప్పారు. కానీ ముందు రోజు ఆఫ్టర్నూన్ 3 గంటల 50 నిమిషాలకి హార్ట్ కి బ్లడ్ ఫ్లో ఆగినట్టు రిపోర్ట్స్ లో ఉంది. ఆ 31 గంటల్లో ఏం జరుగుంటుంది? ఆమెకి ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ ఆమె హార్ట్ ప్రాబ్లమ్ ని అందరూ ఇగ్నోర్ చేశారు. డాక్టర్ రిచర్డ్ బెయిలీ చెప్పేదాని ప్రకారం జయలలిత గారికి సెప్సిస్ అనే వ్యాధి వచ్చింది అని తెలిపారు. అండ్ దాంతో పాటు ఒక సీఎం స్థాయిలో ఉంటూ సెప్సిస్ వ్యాధి
తిరిగి రావటం నేను మొదటిసారి చూస్తున్నాను అని కూడా చెప్పారు. సెప్సిస్ అంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి దాని డెఫినేషన్. ఈ సిమ్టమ్స్ అన్ని ఉంటే దాన్ని సెప్సిస్ అంటారనమాట. ఆ డిసీజ్ ఆమెకి ఎలా వచ్చింది? జస్టిస్ అరుముగస్వామి కమిషన్ చెప్పే దాని ప్రకారం ఆమె చనిపోయే వరకు వెయిట్ చేశారంట. లేకపోతే 70 రోజులు ట్రీట్మెంట్ జరిగినా చనిపోవడం ఏంటి అని ప్రశ్నించింది ఈ కమిషన్. జయలలిత గారి నమ్మకస్తులు ఆమెకి పాయిజన్ చేశారు అని కూడా చెప్పింది. ఏది నిజమో ఏది అబద్ధమో ఈ రోజుకి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది జయలలిత గారి డెత్. డైరెక్ట్ గా చంపకపోయినా చావుకి కారణమైనా కూడా అది మర్డరే అని నా ఒపీనియన్. హాస్పిటల్లో సరైన కేర్ తీసుకొని సర్జరీ చేసి లేదా ఫారిన్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తే ఖచ్చితంగా జయలలిత గారు బ్రతికి ఉండేవారేమో. కానీ అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారంటే దాని వెనక ఏవో ఇంటెన్షన్స్ ఉండే ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. అలా జయలలిత గారు ఒక బాలనటిగా సినిమాల్లోకి వచ్చి ఒక స్టార్ హీరోయిన్గా ఎదిగి పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి దాదాపు 14 సంవత్సరాలకి పైగా తమిళనాడుని రూల్ చేశారు. ఇది ఒక ఇన్క్రెడిబుల్ జర్నీ అని చెప్పొచ్చు. జయలలిత గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ ఆమెకి అడ్డు చెప్పలేదు, అంత ధైర్యం కూడా చేయలేదు. ఆమె ఏది చెప్తే అదే చేసేవారు. తమిళనాడు ప్రజల కోసం ఎంతో చేసి ఎన్నో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆమె లేదు అన్న వార్త ఈ రోజుకి జీర్ణించుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆమె అంత్యక్రియల్లో కోట్లాది మంది పాల్గొన్నారు కూడా. ఎంతో మంది ప్రముఖులు కూడా వచ్చారు. ఒక అమ్మగా పొరిచి తలైవాగా ఎదిగి 68 సంవత్సరాలకి కన్ను మూశారు. ఇది పురచ్చి తలైవ జయలలిత స్టోరీ. ఇంకో మంచి చోటుతో మళ్ళీ కలుసుకుందాం. వీడియో మీకు ఎలా నచ్చింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కొనుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అండి. ఇంకో మంచి చోటు మళ్ళీ కలుసుకుందాం. బై బై.